హెడ్స్ ఆఫ్ వాలంటీర్. ఇప్పుడు నిజంగానే రాబోయే ప్రభుత్వం ఏదైనా కూడా ఈ యొక్క వాలంటీర్లకు ఖచ్చితంగా జై కొట్టాల్సిందే, అభినందించాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ సేవలను, ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడానికి దాదాపుగా 2.5 లక్షల మంది పైగా వాలంటీర్లను నియమించారు. కేవలం 5,000 రూపాయలతో ఈ వాలంటీర్ల నియామకం జరిగింది. మరి ఈ వాలంటీర్ల నియామానికి సంబంధించి ఈ యొక్క పార్టీకి అటు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను మరి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి వాలంటీర్లు చేసిన కృషి అంతో ఇంతో కాదు. దాదాపుగా రాష్ట్రంలోనే 79 మున్సిపాలిటీలు, అలాగే 17 నగరపాలక సంస్థలు, 30 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 2.5 లక్షల రూపాయల వాలంటీర్ల నియామకం జరిగింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దాదాపుగా 5 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి ఈ వాలంటీర్లు ఇంతవరకు తమ సేవలను గుర్తింపు పొంది మరి మంచి సేవ చేసిన వారికి సైతం మంచి వాలంటీర్గా మరి గుర్తింపు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. మరి నేపథ్యంలో మరి 5 సంవత్సరాల కాలం ముగియడంతో మరి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల సేవలకు ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనకుండా, ఎన్నికల సమయంలో ఈ యొక్క ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వాటిపై నిషేధం విధించారు. దీంతో వాలంటీర్ల సేవలు తమకు ఉపయోగించుకోవాలన్న ఈ యొక్క ఏసీ నిబంధన పెను ప్రమాదంగా మారడంతో వైసీపీ ఓ కొత్త ఉపాయాన్ని తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా రాజీనామా చేయాలని ఆదేశించడంతో దాదాపుగా 2.5 లక్షల మంది పైగా ఈ వాలంటీర్లు, సుమారు 1.5 లక్షల మంది పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. అందులో దాదాపుగా 2/3 భాగం ఈ రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి. ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవ వేతనంలో భాగంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా మళ్ళీ రానున్న రోజుల్లో జగననే రావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా బయటికి చూస్తూ స్థానిక వైసీపీ నాయకత్వానికి మద్దతుగా ఈ యొక్క రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాలు చేసిన ఈ 2 నెలల కాలానికి సంబంధించినటువంటి ఈ వాలంటీర్లు కొన్ని చోట్ల రాజీనామాలు ఆమోదం పొందలేదు, మరి కొన్ని చోట్ల ఈ రాజీనామాలు ఆమోదం పొందాయి. అయితే రాజీనామాలు ఆమోదం పొందినటువంటి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించినటువంటి వేతనాల విషయంలో మాత్రం మరి రానున్న రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం మారినా, లేదా ఇంకో ప్రభుత్వం వచ్చినా, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కంటిన్యూ అయినా, ఈ 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు అధికారులు. ఎందుకంటే వాలంటీర్ల యొక్క రాజీనామాలు ఇప్పటికీ చాలా వరకు ఆమోదించారు, ఆమోదించిన రాజీనామాలు మరికొన్ని ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి అవకాశం వస్తున్న ఉద్దేశంతో ఈ వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటారా లేదా అనే విషయాన్ని రానున్న కొత్త ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. అయితే వాలంటీర్లు తాము రాజీనామా చేయడంతో తమ వేతనాన్ని అయితే కోల్పోయారేమో కానీ ప్రభుత్వానికి మాత్రం భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెట్టారు. ఒక్క నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపుగా 1,024 మంది వాలంటీర్లు ఉంటే దాదాపుగా 650 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అందులో రాజీనామాలను కూడా ఆమోదించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.5 లక్షల పైగా వాలంటీర్లు కూడా దాదాపుగా 1/3 భాగం రాజీనామాలు ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 7 నుంచి 8 కోట్ల రూపాయల ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 2 నెలల వ్యవధిలో వాలంటీర్లు రాజీనామా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినటువంటి ఆదాయం అక్షరాల దాదాపుగా 15 నుంచి 18 కోట్లని అంచనా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాలంటీర్లు ఈ యొక్క తమ సేవా కార్యక్రమాలను నిలిపివేస్తూ రాజీనామా చేయడంతో వారి వేతనం మిగలడంతో ప్రస్తుతం ఈ యొక్క 15 కోట్ల పైగా ఆదాయం మిగిలట్లేదు. మొత్తానికి వాలంటీర్ల రాజీనామాను కూడా అటు మున్సిపాలిటీలను, ఇటు నగర పంచాయతీలకు సంబంధించిన విషయంలోనూ కాస్త మిగులుబాటు నగదు మిగిలిందనే చెప్పవచ్చు. అందుకే వాలంటీర్లు ఉన్నా లేకపోయినా వాళ్ళు రాజీనామా చేసిన ఈ యొక్క స్థానిక సంస్థలైనటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు ఆ రాజీనామాల ద్వారా మిగిలినటువంటి అలా వేతనం కాస్త ఆదాయంగానే మనం చెప్పవచ్చు. మరి అందు కాబట్టి వాలంటీర్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు ఆదాయాన్ని మిగిల్చినందుకు.